ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఒక్కసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనంరా, ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం, నా సహనం. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేతి వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా? మీరు భాష రాదనుకున్నారా నాకు? ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా? ఎదవల్లారా, నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా? నేను పుట్టింది ఏదో సన్నగా ఉండడం, నీరసంగా ఉండడం, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం, సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలారా ఎదవల్లారా? బాపట్లో పుట్టినవాడిని సరా, గుడ్డుకారం తినేవాడిరా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను. ఒంగోలు గోపాలనగర్ వీధి పళ్ళలో చదువుకున్నానరా నేను. మీరు ఇంకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు? నేను చిన్న 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 స్కూల్లో చదువుకున్నాను నేను, వీధి పళ్ళు. కొడకల్లారా నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తామరా మీకు? ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే నేను మాట్లాడా. మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు. పెళ్లి చేసుకున్న మొదటి వారికి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి తర్వాత నాకు నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి తర్వాత నేను మూడోసారి చేసుకున్నా విడాకులు చేసుకున్నారా? సన్నాసులున్నారా? ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్పీలతో తిరిగే సన్నాసులున్నారా? మీకేంట్రా నేను చెప్పి ఎదవల్లారా? చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు? ఇక్కడే
Mangalagirlo, Venkatesara Cinema Hall, Sitaram Anjaneya Peta, Mangalagirlo, Manana Constable ga panichesaru ikkade Manana. మేము ఏంట్రా మేము ఐపీఎస్ ఆఫీసులు బిడ్డలు అనుకుంటున్నారా మేము గొప్ప ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ముత్తకా పాష రాబాబు మాది సభ్యత సంస్కారం మంచి మట్టి మశానం అన్ని ఉన్నాయని చెప్పి ముసుగు కూర్చున్నాం ఇప్పుడు మీకు భీమల రాయక్ లో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద మట్టి మశానం పనిచేయదు ఇతని యదవులకి శిక్షా ధర్మం కొడకల్లారా మీకు శిక్షా ధర్మంరా మీకు నేను ఇన్నిసార్లు తిట్టినా భరించ పోన్లే పోన్లే రాజకీయం అంటే ఉండదు కదా ఒరే ఎదవల్లారా ఎదవలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డికి ఉంటారు రెడ్డి గారు ఉంటారు ఆయన చాలా ఇష్టం ఆయన గౌరవమైన కారంటే అలాంటి పెద్దలందరినీ రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని అలా వైసీపీలో బూతులు తిట్టుకుంటే పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా గుర్తుపెట్టుకోండి నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు నేను పద్ధతి మర్యాద అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు ఒరే మీరు మీరు క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది అవకాశవాద రాజకీయాలు క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తానంట గుర్తుపెట్టుకోండి బలమైన సిద్ధాంతాలు కొడకల్లారా మీకు గుర్తుపెట్టుకోండి సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి మీరు యుద్ధం చెప్పండి రా మీరు చెప్పండి రా రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ల ఒట్టి చేతుల నేను దేనికైనా రెడీరా నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా మీరు రండి రా ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజెస్ ఇస్తున్నారు కొడకల్లారా రండి రా అందరూ రెండు వందల బయటికి కొడకల్లారా తోలుత్తిస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా మీరు సహనం చూశారు మీరు మంచితనం చూశారు మీరు వాటి సహృదయం చూశారు మీరు ఇప్పుడు పోలీసులే చెప్పారు కదా బాబు గౌతమ్ సావాంగ్ గారు ఏం చెప్పారు డీజీపీ గారు భావ వాళ్ళ భావ స్వేచ్ఛని ప్రకటించారు నేను కూడా నా రాజ్యాంగం భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని భావ ప్రకటనని ఈ విధంగా నేను కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను బాబు ఈ రోజు నుంచి యుద్ధమే మీరు రెడీనా యుద్ధమే యుద్ధం ఎక్కడి నుంచి వచ్చింది నాకు కడుపు కాలితే పోరాటం చేసే యుద్ధం నా గుండెల్లో ఎలా ప్రవేశించింది తెలుసా మీకు
నా గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చింది నాకు పోరాటం. నేను అందరూ బాగుండాలని కోరుకునేవాడు. ఇదే భీమరావు పాడాలో మా శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి గారు, మిగతా నాయకులందరూ మేము అక్కడ ఉండి యూత్ వింగ్ ఆ రోజే తీసుకున్నాను. యూత్ వింగ్ తీసి బాధ్యత తీసుకుంటే అప్పుడు జన అప్పుడు అప్పుడు పార్టీలో అక్కడ ఒక బస్తీ కూల్ చేస్తా ఉన్నారు. బస్తీ కూల్ చేస్తా ఉంటే అన్ని చిన్న కుటుంబాలు, ఒకటిన్నర గదులిల్లు, రెండు గదులిల్లు మహా చిన్న చిన్నవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూల్ చేస్తా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో. బాధ్యత తీసుకోగానే నన్ను పంపించారు, నువ్వు మాట్లాడా నువ్వు వెళ్ళని. నేను వెళ్ళి చూస్తే వకీల్ సాబ్లో ఉండే షూట్ ధ్వంసం భీమరావు పడాలి. చూస్తే అప్పుడే అన్నం వండుకున్నాయి, ఎల్లబోతున్నాయి, అవన్నీ చూసి నాకు నేను పోలీసుని అడిగి ఏంటి సార్ ఇది అంటే, లేదు మీరు అది ఇది అని చెప్పి నన్ను తీసుకెళ్లి జైల్లో వేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ రోజు మనతో పాటు ఉన్న, ఈరోజు స్పీకర్ గా పనిచేస్తున్న మహానుభావుడు కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు. ఆయన వాళ్ళందరూ ఏమన్నారంటే, ఫస్ట్ టైం నాకు కనువి పెట్టడం జరిగిందంటే నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ అయిపోయింది కదా, ధర్నా చేశాక నేను వెళ్ళిపోదాం పదండి ఇంటికి వెళ్ళి పోయించాను. నేను అది తీసుకోలే, బాధ్యతలు న్యాయం జరగాలి. నేను ఎందుకు కాంగ్రెస్ నాయకుల్ని పంచులు ఊడిపోయేలా తరిమి కొట్టండి అన్నానంటే, నా వేదనకు నేను అనలేదు, నేను తర్వాత రిగ్రెట్ అయ్యాను, అది కూడా చెప్తాను. జనరలైజ్ చేయకూడదు రిగ్రెట్ అయ్యాను తర్వాత. ఆ రోజు వెళ్తే ఒక తల్లి, మరుసటి రోజు ఒక తల్లి పెట్టిన కన్నీరు, ఆవిడేమందంటే, మమ్మల్ని మూడు దశాబ్దాలుగా ఉంటున్న ఇంటిని మమ్మల్ని పగలగొట్టి వేరే చోటకి ఎక్కడ పంపిస్తే అక్కడే మమ్మల్ని రానివ్వట్లేదు. నా కూతురు వయసుకొచ్చిన నా కూతురు స్నానం చేస్తుంటే తలుపులు లేవు, చుట్టుపక్కల కుర్రోలు చూస్తుంటే నేను ఎవరికి చెప్పుకున్నాయా నా బాధ అంటే నా కన్నీరు తిరిగిపోయింది. ఈ ఒక్క రాజకీయ నాయకులే మీ వయసు వచ్చిన మీ బిడ్డలు అలా చేయగలరా మీరు? నిజంగా బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. పోనీ దానికి తోడు క్షమించాలి మనోహర్ గారు, ఆ రోజు ఆ పార్టీలో మనకు ఈ కాంగ్రెస్ పార్టీ తిట్టడం కదా మనసు ఉంటుంది, పెద్ద మనసు మీరు క్షమించాలి అని మనసు చెప్తున్నాను. ఆ రోజు నాకు అనిపించింది అందరూ హ్యూమన్ చేంజ్ చేశారు, ఏదో విజయం సాధించినట్టుగా.